హాయ్ వ్యూర్స్, ఈ వీడియోలో మనము ఇక రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, షార్క్లు అంటే స్కోలియోడానిక శ్వాస వ్యవస్థ గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతోంది. సో మనకి చేపలు అనేటువంటివి తెలుసు, వీటిని మూడు రకాలుగా అంటే విభాగాలుగా ఉంటాయి. ప్లాకోడర్మీ అని, తర్వాత ఇక మృదులాస్థి చేపలని, తర్వాత అస్థి చేపలు అని చెప్పి మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే చేపలు అని పిలుస్తాము. సో ఈ చేపల్లో మనకు ఏ రకమైనటువంటి రెస్పిరేషన్ కనిపిస్తుంది అంటే దీన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. సో ఇక బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే జల శ్వాసక్రియ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక జల శ్వాసక్రియ అనేటువంటిది మొప్పల ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ అంటాము. సో ఈ అంటే ఇక జలచర జీవులు అయినటువంటి వాటిలో ఇక జల శ్వాసక్రియ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ప్రధానంగా చూసినట్టయితే ఇక మనకు ఇక ఫిషెస్లో, చేపల అన్నింటిలోనూ కనిపిస్తుంది. అలాగే ఇక వర్టిబ్రేట్స్ అయినటువంటి ఈ యొక్క యాంఫీబియన్స్లో కూడా ఏంటంటే వాటికి లార్వా దశలో కనిపిస్తుంది. అలాగే ఇక ఆర్థ్రోపోడా జీవుల్లో కూడా, వాటిలో ఉన్నటువంటి ఇక జలచర జీవుల్లో ఇక మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేటువంటిది ఉంటుంది. సో ఇక ఈ షార్క్ రెస్పిరేషన్ సిస్టంలో ఇక రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి మొదటగా డిస్కస్ చేస్తాము. అంటే వీటిలో ఉన్నటువంటి జల శ్వాస అవయవాల గురించి అంటే మొప్పల గురించి మొదటగా మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటిలో ఏ విధంగా రక్తం అనేటువంటిది సరఫరా అవుతుంది, బ్లడ్ సప్లై అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందని, తర్వాత ఇక శ్వాసక్రియ విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఇక మెకానిజం అనేటువంటిది మనము ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఈ యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి నేర్చుకుందాము. సో ఇక రెస్పిరేటరీ ఆర్గాన్స్లో మనకి ఇక జల శ్వాసక్రియ జరిపేటువంటి ఈ యొక్క స్కోలియోడాన్ చేపలో ఇక రెస్పిరేటరీ ఆర్గాన్స్లో మనము ఈ పదాలు అనేటువంటివి వింటూ ఉంటాము, స్పైరకిల్స్ అంటాము. సో స్పైరకిల్స్ అంటే ఏంటనే చూద్దాం ఒకటిగా. సో ఇక చేపల్లో వాటి యొక్క ఇక కంటికి వెనుక వైపుగా ఒక రంధ్రం అనేటువంటిది ఉంటుంది. కొన్నిట్లో అన్నిట్లో ఉండదు ఇది. సో కొన్ని చేపల్లో వాటి యొక్క కంటికి వెనుక వైపున ఒక చిన్న రంధ్రం అనేటువంటిది ఉంటుంది. ఈ రంధ్రాన్ని స్పైరకిల్ అంటాము. సో ఈ స్పైరకిల్ అనేటువంటిది ఏంటంటే ఇది కూడా ఒక గిల్ స్లిట్ లాంటిది, అంటే ఇది కూడా ఒక మొప్ప చీలిక లాంటి నిర్మాణమే. ఇది కూడా ఒక రకమైన మొప్ప చీలిక లాంటి నిర్మాణము. కానీ ఏంటంటే కొన్ని జీవుల్లో మాత్రమే ఇది శ్వాసక్రియకి ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క చీలికలో మనకు ఇక్కడ గిల్ లామెల్లే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ యొక్క గిల్ లామెల్లే అనేటువంటిది ఉంటుంది. ఆ గిల్ లామెల్లే అనేటువంటిది ఉండడం వల్ల వీటిలో రెస్పిరేషన్ అనేటువంటిది జరగడం మనం గమనించవచ్చు. అయితే కొన్ని చేపల్లో వాటి యొక్క గిల్ స్లిట్స్లో ఇక గిల్ లామెల్లే ఇక జలశ్వాస పటలిక అనేటువంటిది ఉండదు. అక్కడ రెస్పిరేషన్ అనేటువంటి శ్వాసక్రియ జరగదు వాటి యొక్క స్పైరకిల్స్లో. వీటిలో మొదటిగా ఇక ఇంటర్నల్ బ్రాంకియల్ అపర్చర్ అనేటువంటిది. ఇక అంతర్జల శ్వాస రంధ్రం అంటే ఏంటంటే మనం ఇక చేపల్లో కానీ పరిశీలించినట్టయితే దాన్ని ఇక చేపను ఇప్పుడు మనం దాని యొక్క నిలువు కోత అనేటువంటిది చూద్దాం. సో దాన్ని నిలువుగా కోత చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దానికి పూర్వభాగంలో నోరు అనేటువంటిది ఉంటుంది. ఈ నోరు అనేటువంటిది తర్వాత ఏంటి, ఇక్కడ ఆస్యకుహరం అనే దాంట్లోకి తెరుచుకుంటుంది. ఆస్యకుహరం తర్వాత గ్రసిని ప్రాంతం అనేటువంటిది ఉంటుంది. ఇక గ్రసిని ప్రాంతంలో ఏమవుతుందంటే దాని యొక్క గోడల్లో మనకి ఏమవుతాయంటే ఇక మొప్ప చీలికలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అంటే ఆ యొక్క గ్రసిని గోడలకు ఇరువైపులా ఏమవుతుందంటే ఇక మొప్ప చీలికలు అనేటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ యొక్క గ్రసిని గోడలు ఏర్పడేటువంటి ఇక నిలువు యొక్క చీలికలను ఏమని చెప్తామంటే మనము ఇక గ్రసిని మొప్ప చీలికలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గ్రసిని మొప్ప చీలికలు అనేటువంటివి చూసినట్టయితే ఇవి ఇక గ్రసిని లోపల వైపుకు తెరుచుకుంటున్నాయి, అలాగే ఇక దేహం యొక్క వెలుపల వైపు కూడా తెరుచుకోవడం జరుగుతుంది. సో ఇక గ్రసిని లోపల వైపు తెరుచుకునేటువంటి దీన్ని అంతర జలశ్వాస రంధ్రము అంటారు. సో ఇక గ్రసిని మొప్ప చీలికలు అనేటువంటివి ఇక గ్రసిని లోపలి వైపుకు తెచ్చుకునేదాన్ని ఇక్కడ అంతర్జల శ్వాస రంధ్రం అంటాము. ఈ గ్రసిని మొప్ప చీలికలు అనేటువంటి ఇక్కడ వెలుపుల వైపు తెచ్చుకునే వాటిని బాహ్య జలశ్వాస రంధ్రము అంటాము. సో ఇక బాహ్య జలశ్వాస రంధ్రము, అంతర జలశ్వాస రంధ్రము, నీరు అనేటువంటిది నోటిలోనికి ప్రవేశించి నోటి నుంచి ఆస్యకుహరము, ఆస్యకుహరం నుంచి గ్రసనిలోనికి ప్రవేశించి గ్రసని నుంచి ఏమవుతుంది, ఇక ఇంటర్నల్ బ్రాంకియల్ అపర్చర్ అంటే ఇక అంతర జలశ్వాస రంధ్రం ద్వారా ఇక గ్రసని మొప్ప చీలికలోనికి చేరి గ్రసని మొప్ప చీలిక నుంచి ఇక నీరు అనేటువంటిది ఇక బాహ్య జలశ్వాస రంధ్రం ద్వారా జీవి దేహం బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జలచర జీవులు కాబట్టి అవి వాటికి కావాల్సినటువంటి ఒక ఆహారం కోసమైతే ఏంటి, వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ కోసమైతే ఏంటి, ఇవి నీటిపైన ఆధారపడతాయి. అలాగే ఇక దేహంలోనికి వచ్చేటువంటి ఇక
నీటిలో ఏమవుతుందంటే ఆహారం ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆహారం అనేటువంటిది ఇక్కడ గ్రసిని ప్రాంతంలోనే అది ఉంటుంది. ఆహారం అనేటువంటిది ఈ యొక్క మొప్పచీలికల ద్వారా బయటకు వెళ్ళిపోదు. సో తర్వాత ఆహారం అనేటువంటిది గ్రసం నుంచి ఇక ఆహార వాహికలోనికి చేరుతుంది. అయితే నీరు మాత్రమే ఏమవుతుంది ఈ యొక్క గ్రసిని మొప్పచీలికల ద్వారా బయటకు వెళ్తుంది. అయితే వీటిలో ఇక్కడ ఫుడ్ అనేటువంటిది ఆహార పదార్థాలు అనేటువంటివి బయటికి వెళ్ళిపోకుండా నీటితో వీటిలో గిల్ ర్యాకర్ అనేటువంటి నిర్మాణాలు ఏర్పడి అవి ఇక ఆహార పదార్థాలు అనేటువంటిది ఇక నీటి ద్వారా వెళ్ళిపోకుండా అవి స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఇక గ్రసిని మొప్పచీలికల ద్వారా బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక గిల్ స్లిట్స్లో ఇక్కడ శ్వాసవాయువుల మార్పిడి అనేటువంటిది జరిగి సో అక్కడ ఏమవుతుందంటే మనకు రెస్పిరేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది ఇక రక్తం అనేటువంటిది శుద్ధి చేయబడడం జరుగుతుంది. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఇంటర్నల్ బ్రాంకెల్ అపర్చర్ అండ్ ఎక్స్టర్నల్ బ్రాంకెల్ అపర్చర్ అంటే అంతర్జల శ్వాస రంధ్రము బాహ్య జలశ్వాస రంధ్రం గురించి. సో నెక్స్ట్ ఇక గిల్ ఆర్చ్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ఇక గిల్ ఆర్చ్ అంటే ఏంటంటే ఈ విజరల్ ఆర్చ్ అంటే ఏంటంటే దీన్నే జలశ్వాస విభాజకము అంటారు. సో ఇప్పుడు గ్రసని యొక్క గోడలో ఉన్నటువంటి యొక్క ఒక మొప్ప యొక్క నిర్మాణాన్ని మనం ఇక డ్రా చేద్దాము. సో ఇక ఒక గ్రసని మొప్పచీలిక యొక్క నిర్మాణాన్ని మనం డ్రా చేద్దాము. సో ఒక గ్రసని మొప్పచీలిక నిర్మాణాన్ని కానీ డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇక మధ్యలో ఈ విధంగా ఒక విభాజక పటలిక అనేటువంటిది ఉంటుంది. ఇది మృదులాస్థితి ఏర్పడిన నిర్మాణము. ఈ విధంగా ఏర్పడిన మృదులాస్థితితో ఏర్పడిన నిర్మాణం పైన ఏమవుతుంది అంటే దానిపైన యొక్క మ్యూకస్ మెంబ్రేన్ దాని యొక్క శ్లేష్మ త్వచం అనేటువంటిది ఈ విధంగా ముడతలు పడి ఉంటుంది. ఈ విధంగా శ్లేష్మ త్వచం అనేటువంటిది ముడతలు పడి ఏర్పడినటువంటి దీన్ని ఏమంటారంటే జలశ్వాస పటలిక అంటారు. దీన్ని జలశ్వాస పటలిక అంటారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనం చూసినట్టయితే ఇక గ్రసిని గోడల్లో ఈ విధంగా ఈ మొప్పచీలికలు అనేటువంటివి ఏర్పడి ఇక రెండు వైపులా ఉంటాయి ఇవి. సో ఇక గ్రసిని గోడకు ఇటువైపు ఉంటాయి, అలాగే ఇక గ్రసిని గోడకు అటువైపు కూడా ఈ యొక్క నిర్మాణాలు అనేటువంటివి ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఇక గ్రసిని గోడకు అటువైపు ఇటువైపు ఏర్పడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క గ్రసిన అనేటువంటిది ఈ యొక్క మొప్పచీలికలోనికి ఈ యొక్క అంతర్జల శ్వాస రంధ్రం ద్వారా తెచ్చుకుంటుంది. ఇది అంతర్జల శ్వాస రంధ్రం ద్వారా తెచ్చుకొని ఇక బాహ్య జల శ్వాస రంధ్రం ద్వారా ఇది బయటికి తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ గిల్ ఆర్చ్ అంటే ఏంటి, ఇక విభాజక పటలం అంటే ఏంటి, ఇది ఈ యొక్క విభాజక పటలం పైన ఉన్న జల శ్వాస పటలికలకు ఆధారాన్ని ఇచ్చేటువంటి ఒక నిర్మాణం. ఇది ఒక స్ట్రక్చరల్ స్కాఫోల్డ్ అనేటువంటిది. ఈ యొక్క విభాజక పటలం పైనే ఏమవుతుంది ఇక జ్వలశ్వాస పటలిక అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇక జ్వలశ్వాస పటలికలో అంతా కూడా ఏమవుతుంది అంటే వీటిలో రక్త కేశనాళిక పక్షాలు అనేటువంటివి ఉంటాయి, అంటే బ్లడ్ క్యాపిలరీస్ అనేటువంటివి ఉంటాయి. సో బ్లడ్ క్యాపిలరీస్ అనేటువంటివి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేటువంటిది ఇక్కడ రోటి ద్వారా ఆశకృహానికి చేరుతుంది, ఆశకృహ నుంచి గ్రసనికి చేరుతుంది. ఇది గ్రసం నుంచి తర్వాత ఏమవుతుంది ఇక గ్రసిని మొప్పచీలికల ద్వారా ఇక్కడ అంతర్జల శ్వాస రంధ్రం ద్వారా ఇక గ్రసిని మొప్పచీలికలోనికి ప్రవేశిస్తుంది. ఇది గ్రసిని మొప్పచీలికలోనికి ప్రవేశించినప్పుడు ఏమవుతుంది విభాజక పటలం పైన ఉన్నటువంటి జలశ్వాస పటలిక మీదుగా ఇది ఏంటంటే నీరు అనేటువంటిది ఇక్కడ ఫ్లో అవడం జరుగుతుంది. ఈ విధంగా నీరు అనేటువంటిది ఫ్లో అయిన తర్వాత ఏమవుతుంది ఇది బయటికి ఇక నీరు అనేటువంటిది ఇక బాహ్య జలశ్వాస రంధ్రం ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నీరు అనేటువంటిది ఇక మొప్ప పటలికల మీద ఇది ప్రయాణించినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ శ్వాసవాయువుల యొక్క రవాణా అనేటువంటిది జరగడం అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ విధంగా విజరల్ ఆర్చ్ అనేటువంటివి ఉంటాయి. ఇక విజరల్ ఆర్చ్ని ఏమంటాము, విభాజక పటలిక అంటాము, గిల్ లామెల్లే అంటాము. సో గిల్ లామెల్లే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జ్వలశ్వాస పటలికలు. సో తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హెమిబ్రాంక్, హోలోబ్రాంక్, సూడోబ్రాంక్ అని చెప్పి మూడు పదాలు వింటూ ఉంటాం దీంట్లో. హెమిబ్రాంక్ అంటే ఏంట్లేదు, ఈ విధంగా విభాజక పటలిక అనేటువంటిది ఉంది కదా, ఇక విభాజక పటలిక పైన ఇక్కడ శ్లేష్మ స్తరం అనేటువంటిది ఏర్పరిచేటువంటి యొక్క నిర్మాణాలు అనేటువంటివి మనం ఏమంటున్నాం జ్వలశ్వాస పటలిక అంటున్నాం. సో ఈ విధంగా విభాజక పటలికల పైన ఇక జ్వలశ్వాస పటలిక అనేటువంటిది ఒకవైపే ఉంటే దాన్ని ఏమంటామంటే హెమిబ్రాంక్ అంటాం. అలా కాకుండా ఇక విభాజక పటలికల పైన ఇక జ్వలశ్వాస పటలిక అనేటువంటిది ఇది రెండు వైపులా కానీ ఉన్నట్టయితే, సో పైవైపున కింది వైపున రెండు వైపులా కానీ ఉన్నట్టయితే దీన్ని ఏమంటామంటే హోలోబ్రాంక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో హెమిబ్రాంక్ అంటే ఇక్కడ ఒకవైపే ఉంది, అదే హోలోబ్రాంకులు అయితే ఇక్కడ రెండు వైపులా కూడా ఇక విభాజక పటలిక రెండు వైపు కూడా ఇక్కడ మనకు ఏమవుతుంది ఇక జ్వలశ్వాస పటలికలు అనేటువంటివి ఉంటాయి. దాన్ని హోలోబ్రాంక్ అండ్ హెమిబ్రాంక్ అని చెప్పి ఈ విధంగా చెప్తాం. తర్వాత సూడోబ్రాంక్. సో కొన్ని యొక్క విభాజక పటలికల పైన ఏమవుతుందంటే అక్కడ వాటి
పైన ఏమవుతుంది, ఇక జ్వలశ్వాస పటలికలు అనేటువంటివి ఉండవు. సో జ్వలశ్వాస పటలికలు అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో వాటిని ఏమంటారంటే సూడో బ్రాంక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది, లేదా అబ్రాంక్ అని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. సూడో బ్రాంక్ లేదా అబ్రాంక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పోడో బ్రాంక్, ఫ్లూరో బ్రాంక్, ఆర్థో బ్రాంక్. సో ఈ పోడో బ్రాంక్ అనేటువంటిది మనము ఎక్కడ ఇవి వస్తాయంటే, ఇవి ఆర్థ్రోపోడా జీవుల్లో మనము దీన్ని గమనిస్తాం. సో ఇక ఆర్థ్రోపోడా జీవుల్లో ఆ యొక్క మొప్పలు అనేటువంటివి వాటి యొక్క అపెండేజెస్కి, వాటి యొక్క అపెండేజెస్ కానీ అవి అటాచ్ అయితే దాన్ని, అంటే వాటిలో ఉన్నటువంటి ఇక అపెండేజెస్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, అపెండేజెస్కి అటాచ్ అయితే దాన్ని పోడో బ్రాంక్ అని, అలాగే ప్లూరో బ్రాంక్ అంటే వాటి యొక్క దేహం యొక్క వాల్కి అటాచ్ అయితే దాన్ని ఫ్లూరో బ్లాంక్ అని, అలాగే ఆర్థ్రో బ్లాంక్ అంటే వాటిలో ఆర్థ్రాడల్ మెంబ్రేన్ అనేటువంటిది ఉంటుంది, దానికి ఇక గిల్స్ అనేటువంటిది అటాచ్ అయితే ఆర్థ్రో బ్లాంక్ అని చెప్పి చెప్తారు. సో ఇక్కడైతే గ్రసిని ప్రాంతంలో ఉన్నాయి. సో వాటిలో చూస్తే వాటిలో వాటి యొక్క అపెండేజెస్కి అవి బైండ్ అయి ఉంటాయి. సో ఉపాంగాలకు బైండ్ అయి ఉంటాయి. అలాగే వాటిలో కొన్నిట్లో ఏమవుతుంది, వాటి యొక్క దేహంలో ఉన్నటువంటి యొక్క ఫ్లూరో బ్రాంక్ అంటే వాటి యొక్క వాల్కి అటాచ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, లేటరల్ సైడ్ అంటే లేటరల్ పార్ట్స్లో. తర్వాత ఆర్థ్రో బ్రాంక్ అంటే వాటి యొక్క ఆర్థ్రాయిడల్ మెంబ్రెయిన్కి ఇవి బైండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క జీవుల్లో ఏ విధంగా ఇక దవడలు అనేటువంటివి డెవలప్ అయ్యాయి, హౌ జాస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ గిల్ ఆర్చెస్. సో విభాజక పట్టలికల నుంచి ఏ విధంగా దవడలు అనేటువంటిది ఏర్పడ్డాయనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క వర్టిబ్రేటా జీవులను చూస్తే రెండు రకాలుగా వీటిని విభజించాము, దవడలు లేనటువంటి జీవులని, దవడలు కలిగినటువంటి జీవులని చెప్పి రెండు రకాలుగా వీటిని విభజించడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క జాస్ అనేటువంటివి డెవలప్ అయ్యాయి అనేటువంటిది ఇక విభాజక పటలికల నుంచి చూద్దాం. తర్వాత ఈ యొక్క విభాజక పటలికలు అనేటువంటిది మిగిలినటువంటి యొక్క వర్టిబ్రేటా జీవుల్లో ఏ విధంగా మార్పు చెందాయని, ఎందుకంటే ఇక విభాజక పటలికలు అనేటువంటివి ఇవి ఏమి కలిగి ఉన్నాయి, జ్వలశ్వాస పటలిక అనేటువంటి దాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ యొక్క విభాజక పటలికల పైన ఉన్నటువంటి జ్వలశ్వాస పటలికలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ శ్వాసక్రియ, జలశ్వాసక్రియ అనే దాన్ని ఇవి నిర్వహిస్తున్నాయి. అయితే ఇక ఉభయచరాల్లో లాంటి జీవుల్లోనూ, ఇక సరీసృపాల లాంటి జీవుల్లో, పక్షులు, క్షీరదాల లాంటి జీవుల్లో జ్వలశ్వాసక్రియ జరగదు, వాటిలో పల్మనరీ రెస్పిరేషన్ అనేటువంటిది ఉంటుంది. సో అలాంటి జీవుల్లో ఇక విభాజక పటలికలు అనేటువంటివి ఏ విధంగా మార్పు చెందాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మొదటగా ఇక దవడలు లేనటువంటి జీవుల్లో చూద్దాం. సో దవడలు ఉన్నటువంటి జీవులు, దవడలు లేనటువంటి జీవులు. సో 7 విభాజక పటలికలు అనేటువంటిది జీవి దేహ నిర్మాణంలో ఉంటాయి. సో ఈ 7 విభాజక పటలికలు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక రెడ్ కలర్తో ఉన్నటువంటి ఇక బార్స్ అన్నీ కూడా విభాజక పటలికలు. సో ఇక విభాజక పటలికలు అనేటువంటిది ఏంటి, ఇక జలశ్వాస పటలికలకు ఆధారాన్ని ఇచ్చేటువంటి ఒక మృదులాస్థి నిర్మాణాలు ఇక మృదులాస్థి చేపల్లో. అదే అస్థి చేపల్లో అయితే అస్థితో ఏర్పడి ఉంటాయి వాటి నిర్మాణాలు అనేటువంటివి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక మొదటి అండ్ రెండవ ఇక విభాజక పటలికలు అనేటువంటివి ఏమైనా అంటే ఇక్కడ అధో హనుచాపము, కాంటిక హనుచాపముగా మారాయి. మాండిబులార్ ఆర్చ్ అధో హనుచాపము, హయాడ్ ఆర్చ్ కాంటిక హనుచాపం అనేటువంటి రెండు రకాలుగా ఇవి మార్పు చెందుతాయి. ఇక అధో హనుచాపం అనేటువంటిది ఇది దవడలకు ఆధారాన్ని ఇస్తూ ఏర్పడినటువంటి నిర్మాణం. ఇక కాంటిక హనుచాపం అనేటువంటిది కూడా ఇక దవడలకు ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఇక కాంటిక హనుచాపం అనేటువంటి దానికి ఏంటంటే ఈ కాంటిక హనుచాపం అనేటువంటిది దవడలకు ఆధారాన్ని ఇస్తుంటుంది. అలాగే దీని మీద ఇక్కడ జలశ్వాస పటలిక అనేటువంటిది ఒకవైపు అనేటువంటిది ఉంటుంది దీనికి. సో ఒకవైపు జలశ్వాస పటలిక ఉండడం వల్ల ఇది ఇక్కడ శ్వాసక్రియను కూడా నిర్వహిస్తూ ఉంటుంది, అది చూద్దాం ఏ విధంగాని. అలాగే మీకు ఇంతకుముందే స్పైరకిల్ అనే ఒక నిర్మాణం చెప్పాను, కంటికి వెనుక వైపు ఉన్నటువంటి ఒక చిన్నటి రంధ్రాన్ని ఏమంటామన్నంటే స్పైరకిల్ అంటాం. ఇది కూడా ఇతర మొప్పచీలుకల్లాగే ఇది కూడా ఒక నిర్మాణము. సో ఇది ఇక్కడ ఏంటంటే ఈ కాంటిక హనుచాపము అధో హనుచాపానికి మధ్యలో ఇది ఏర్పడినటువంటి నిర్మాణము. సో ఈ విధంగా మనం కానీ చూసినట్టయితే ఏ విధంగా జీవుల్లో ఈ విధంగా దవడలు అనేటువంటి ఏర్పడ్డాయి అనేది చూసినట్టయితే మనకు దవడలు లేనటువంటి జీవులు అనేటువంటి మనకు తెలుసు బాగా, సైక్లోస్టోమ్స్. వీటిలో దవడలు అనేటువంటివి లేవు, వీటిలో 7 ఇక విభాజక పటలికలు అలాగే నిర్మాణంలో ఉంటాయి. అయితే తర్వాత వీటి నుంచి ఇక దవడలు ఉన్నటువంటి ప్రాథమిక జీవులు ఏర్పడ్డాయి. ప్రాథమిక జీవుల్లో ఏమైనా అంటే పూర్వ భాగంలో ఉన్నటువంటి కొన్ని విభాజక పటలికలు అనేటువంటివి ఇక్కడ ఏమైనాయి, ఇక్కడ కాంటిక అనుచాపము అధో అనుచాపముగా మారడం జరిగింది. అవి అక్కడ దవడలు అనే నిర్మాణాలు ఏర్పరిచాయి. తర్వాత జీవులు ఇక దవడలు పైన వాటిపైన ఏంటంటే ఇక దంతాలు అనేటువంటివి ఏర్పరచుకోవడం జరిగింది. సో ఆ విధంగా
దవడలు దంతాలు అనేటువంటిది ఏర్పడడం వల్ల వీటి యొక్క ఆహార సేకరణలో చాలా మార్పు వచ్చింది. మనం దవడలు లేని జీవులు అనేటువంటివి చూస్తే అవి సకింగ్ మోడ్ ఆఫ్ ఇక న్యూట్రిషన్ అనేటువంటిది వాటిలో అబ్జర్వ్ చేస్తాము, ఫీడింగ్ అనేటువంటిది. సో కానీ ఈ యొక్క జాస్ కలిగినటువంటి జీవుల్లో చూస్తే వీటిలో ఆహారం అనేటువంటిది నమలడం అనేటువంటిది ఇక్కడ మెకానికల్ డైజెషన్ అనేటువంటిది జరుగుతుంది. సో మెకానికల్ డైజెషన్ అనేటువంటిది జరగడం వల్ల ఈ యొక్క ఆహార పదార్థాలు ఎక్కువగా జీర్ణమైన అవడం అనేటువంటిది జీర్ణక్రియ జరగడం జరిగి ఆ యొక్క జీవుల యొక్క దేహ పరిమాణం కూడా పెరగడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. సో అయితే మిగిలినటువంటి వర్టిబ్రేట జీవుల్లో ఈ యొక్క బ్రాంకెల్ ఆర్చెస్ అనేటువంటివి ఏ విధంగా మార్పు చెందాయి, ఇక విభాజిక పటలికలు అనేటువంటిది ఏ విధంగా మార్పు చెందాయి అనేటువంటిది చూద్దాం. సో ఇక మొదటి ఆర్చ్ అనేటువంటిది మొదటి పటలిక అనేటువంటిది మెకల్స్ కార్ట్లేజ్గా మారడము, అలాగే చెవిలో ఉన్నటువంటి మాలిస్ అండ్ ఇంకస్ అనేటువంటి రెండు బోన్స్గా మారడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆర్చ్ టూ అనేటువంటిది అంటే రెండవ పటలిక అనేటువంటిది దేనిగా మార్పు చెందిందంటే ఇక రెండవ పటలిక అనేటువంటిది ఇది స్టయాడ్ ప్రాసెస్ అనేటువంటిది ఇది హయాడ్ ప్రాసెస్గా మార్పు చెందడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇక ఆర్చ్ త్రీ అనేటువంటిది ఏ విధంగా మార్పు చెందిందంటే ఇది లిగమెంట్స్గా మార్పు చెందడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇక ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనేటువంటివి ఏవిగా మార్పు చెందాయి అంటే ఇవి థైరాయిడ్ క్రికాయిడ్ కార్టిలేజెస్గా ఇవి మార్పు చెందడం అనేటువంటి జరిగింది. ఏడవ విభాజక పట్లం అనేటువంటి దేనిగా మార్పు చెందిందంటే అది ఇక ట్రాకిల్ రింగ్స్గా మార్పు చెందడం అనేటువంటి జరిగింది. సో ఈ జీవుల్లో ఇక గ్రసని మొప్పచీలికలు అనేటువంటివి సో ఈ జీవుల్లో యొక్క విభాజక పటలికలు అనేటువంటివి ఈ విధంగా మార్పు చెందాయి. అయితే ఇక పిండాభివృద్ధి దశలో వీటిని మనం బాగా గుర్తించవచ్చు, అందువల్లనే ఇవి కార్డేట్ క్యారెక్టర్స్ అనేటువంటి ఇక గ్రసని మొప్పచీలికల నిర్మాణాలు అనేటువంటివి వాటి యొక్క పిండ దశల్లో కనిపిస్తాయి. కాబట్టి మనము ఇక కార్డేట్ యొక్క ఫండమెంటల్ క్యారెక్టర్గా ఇక గ్రసని మొప్పచీలికలను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక చేపల్లో ఇక నెక్స్ట్ చేపల యొక్క మొప్పల యొక్క రకాలు అనేటువంటివి ఇక గిల్స్ యొక్క రకాలు అనేటువంటివి చూద్దాం. సో చేపలు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి మనకు తెలుసు, అవి అస్థి చేపలని మృదులాస్థి చేపలని చెప్తాము. ఈ యొక్క అస్థి చేపల్లో కానీ చూస్తే మనము వీటిలో నోరు అనేటువంటిది విధంగా పూర్వాంత భాగంలో అగ్రభాగంలో ఉంటుంది. అదే ఇక మృదులాస్థి చేపలో చూస్తే వీటిలో పూర్వభాగంలో ఇక ఉదరతలంలో ఉంటుంది ఇది. అలాగే వీటి యొక్క పిన్ అంటే వీటి యొక్క పుచ్చవాజం కానీ చూస్తే పుచ్చవాజం అనేటువంటిది హోమోసర్కిల్ పిన్గా ఇది మనము ఈ యొక్క అస్థి చేపల్లో చూస్తాం. అలాగే కొన్నిట్లో డిఫీ సర్కిల్ పిన్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుంది ఇలాగా. అదే ఈ యొక్క మృదులాస్థి చేపల్లో చూస్తే దీంట్లో హెట్రో సర్కిల్ పిన్ అనేటువంటిది ఉంటుంది. ఇక హెట్రో సర్కిల్ పిన్ అంటే వీటిలో ఉన్నటువంటి ఇక టూ లోబ్స్లో ఒకటి పెద్దదిగా ఉండడము ఒకటి చిన్నదిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వీటిలో ఉన్నటువంటి ఇక పొలుసులు కానీ చూస్తే వీటిలో ఇక మృదులాస్థి చేపల్లో కానీ చూస్తే వీటిలో ప్లాకాయిడ్ అనేటువంటి పొలుసులు అనేటువంటి ఉంటాయి. అదే ఇక అస్థి చేపల్లో కానీ చూస్తే వీటిలో సైక్లాయిడ్ టైప్ కావచ్చు, గానాయిడ్ టైప్ కావచ్చు, మరియు ఇతర రకాలైనటువంటి ఇక టీనాయిడ్ టైప్ కావచ్చు, ఇలాంటి పొలుసులు అనేటువంటి వీటిలో కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క జీవుల్లో ఇక ఉపరికులం అనేటువంటి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఇక అస్థి చేపల్లో కనిపిస్తాం. ఈ ఉపరికులం అనేటువంటి స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క గ్రసని భాగంలో ఇక గోడల్లో ఉన్నటువంటి ఈ యొక్క మొప్ప చీలికలు అనేటువంటి నిర్మాణాలు మనకు వెలుపులుగా కనపడకుండా కవర్ చేస్తూ ఈ యొక్క ఉపరికులం అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక ఉపరికులం అనేటువంటిది ఈ యొక్క గ్రసని మొప్ప చీలికలు అనేటువంటిది బయట కనపడకుండా మనకు చేస్తుంది. ఈ నిర్మాణం అనేటువంటిది ఈ యొక్క మృదులాస్థి చేపల్లో కనిపించదు, అందువల్ల ఏమవుతుంది వాటి దేహం పైన ఉన్నటువంటి ఒక మొప్పు చీలికలు అనేటువంటిది మనకు క్లియర్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక స్కోలియోడాన్ చేపలో ఉన్నటువంటి ఈ యొక్క జలశ్వాస అవయవాలు నిర్మాణాలు చూద్దాం. వీటికి పూర్వభాగంలో ఇక్కడ మౌత్ అంటే నోరు అనే నిర్మాణం ఉంది. ఈ నోరు అనేటువంటి తర్వాత ఇక్కడ ఆశకుహరంలోకి ఆశకుహరం అనేటువంటిది ఇక్కడ గ్రసని భాగంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక గ్రసని భాగం యొక్క గోడల్లో ఏమవుతున్నాయి మనకి ఇక్కడ గ్రసని మొప్పచీలుకలు అనేటువంటివి రెండు వైపులా అమరి మనకు కనిపిస్తాయి. ఈ యొక్క గ్రసని మొప్పచీలుకలు యొక్క నిర్మాణం కానీ చూసినట్టయితే ఒక మొప్పచీలుక కానీ నిర్మాణం చూస్తే ఈ విధంగా మధ్య ప్రాంతంలో వాటి యొక్క మధ్యలో ఏమవుతుంది సెంటర్లో ఇక్కడ మనకి విభాజక పటలిక అనేటువంటిది ఉంటుంది. ఇక రెడ్ కలర్లో ఉన్నది. ఇక విభాజక పటలిక పైన ఏమవుతుంది వాటిపైన ఇక జ్వలశ్వాస పటలిక అంటే ఈ యొక్క వాటిపైన ఉన్నటువంటి ఇక మెంబ్రెయిన్ అనేటువంటిది శ్లేష్మస్తరం అనేటువంటిది విధంగా ముడతలు పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా శ్లేష్మస్తరం అనేటువంటిది ముడతలు పడి ఏమవుతుంది ఆ యొక్క మొప్ప నిర్మాణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఎన్ని యొక్క మొప్ప చీలికలు అనేటువంటివి సారీ ఎన్ని యొక్క మొప్పలు అనేటువంటివి ఉన్నాయి వీటిలో అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనము చూడాలి. ఇక్కడ మొదటగా వీటిలో ఉన్నటువంటి ఒక గిల్ ఆర్చెస్ అంటే ఇక విభాజక పటలికలు అనేటువంటిది చూద్దాం. సో ఇక విభాజక పటలికలు చూస్తే మనకు తెలుసు ఏడు విభాజక పటలికలు అనేటువంటివి ఉంటాయని మనం ఇంతవరకే చెప్పాము. ఇక జీవుల్లో ఇక ఏడు విభాజక పటలికలు ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూద్దాం.
అలాగే ఇక పూర్వ భాగంలో ఉన్నటువంటి విభాజక పాటలకులు అనేటువంటి దవడలుగా మార్పు చెందుతాయని తెలుసు. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అస్థి చేపల్లో చూసినట్టయితే నాలుగు జతల యొక్క మొప్పలు అనేటువంటి ఉంటే, ఇదే మృదులాస్థి చేపల్లో చూస్తే నాలుగు నుంచి ఏడు జతల యొక్క మొప్పలు అనేటువంటి ఉంటాయి. ఇక్కడ 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 ఈ యొక్క మృదులాస్థి చేపలో ఎన్ని యొక్క మొప్పు చీలికలు అనేటువంటి ఉన్నాయి, నా మొప్పలు అనేటువంటి ఉన్నాయనేది మనం చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొదటగా ఇక విభాజక పటలికలు అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మొదట విభాజక పటలిక అనేటువంటిది మాండిబులర్ ఆర్చ్గా మాడిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇది మొదటిది. అండ్ రెండవది ఏమవుతుంది, హయాడ్ ఆర్చ్గా మారుతుంది, అంటే దీన్నే మీరు కాంటిక అనుచాపం అంటారు. తర్వాత మూడవది అనేది విభాజక పటలికం లాగే ఉంటుంది. అండ్ ఇది నాలుగవది విభాజక పటలికం అలాగే ఉంది. ఐదవ విభాజక పటలికము అలాగే ఉంది. ఆరవ విభాజక పటలికము అలాగే ఉంది. అండ్ ఏడవ విభాజక పటలికము ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఆ విధంగా ఏడు విభాజక పటలికలు ఉన్నాయి. సో మొదటి విభాజక పటలికలు మాత్రమే ఏమైనా ఇవి అదో అనుచాపము కాంటిక అనుచాపముగా మార్పు చెందడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ వీటి మీద ఉన్నటువంటి జలశాస పటలికలు చూద్దాం. సో ఇక మొదటి యొక్క విభాజక పటలం అనేటువంటిది మార్పు చెందిపోయింది ఇది మాండిబులర్ ఆర్చ్గా. సో అందువల్ల ఇక్కడ ఏమైంది, ఇక్కడ దానిపైన ఇలాంటి మెంబ్రేనస్, అంటే ఇలాంటి మ్యూకస్ మెంబ్రేన్ స్ట్రక్చర్స్ లేవు. అందువల్ల దాన్ని ఏమంటామంటే అబ్రాంక్ అని చెప్పి చెప్పచ్చు. అండ్ రెండవది చూద్దాం. ఇక రెండవది ఇక హయాడ్ ఆర్చ్. ఇక హయాడ్ ఆర్చ్ కానీ ఇక్కడ కానీ చూసినట్టయితే దీనికి ఒకవైపును మాత్రమే ఏమైపోతుంది, శ్లేష్మస్తరం అనేటువంటిది ఉంటుంది. సో దీనికి శ్లేష్మస్తరం అనేటువంటిది ఒకవైపు మాత్రమే ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పాము. సో ఇక జలశాస పటకలు ఒకవైపే ఉంటే దాన్ని ఏమంటారు, హెమీ బ్రాంక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా హయాడ్ ఆర్చ్ అంటే ఇక రెండవ జలశాస పటలకు అనేటువంటిది ఏమవుతుంది, హెమీ బ్రాంక్గా ఉంటుంది. తర్వాత మూడవది చూద్దాం. సో మూడవ దానికి ఈ యొక్క రెండు వైపులా కూడా ఇక జలశాస పటలికలు అనేటువంటి ఉన్నాయి. సో జలశాస పటకలు అంటే ఇక్కడ నేను బ్లూ కలర్తో చూపిస్తున్నాను, చూడండి, ఇవి జలశాస పటలికలు. ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఏంటి, అది విభాజక పటలికము. ఇక బ్లూ కలర్తో రాస్తున్నది ఇది జలశాస పటలిక అనేటువంటిది. సో అది మూడవ దాని మీద చూస్తే దానికి ఆ యొక్క విభాజక పటలంకు రెండు వైపులా ఉన్నది. అలాగే నాలుగవ దాని మీద కూడా రెండు వైపులా ఉన్నది. ఐదవ దాని మీద కూడా రెండు వైపులా ఉన్నది. ఆరవ దాని మీద కూడా ఏమైంది, రెండు వైపులా ఉన్నది. అండ్ ఏడవ దాని మీద కానీ చూసినట్టయితే ఎలాంటి జలశాస పటలికలు లేవు. సో ఏడవది కూడా ఏమవుతుంది, అబ్రాంక్ అనేటువంటిది అవుతుంది. సో ఇప్పుడు మనం టోటల్గా దీన్ని కౌంట్ చేసినట్టయితే, సో ఇక్కడ మూడవ దానికి రెండు వైపులా ఉన్నాయి, సో ఒకటి. అండ్ నాలుగవ దాని మీద కూడా రెండు వైపులు ఉన్నాయి, సో ఇంకొకటి. సో ఐదవ దాని మీద కూడా రెండు వైపులు ఉన్నాయి, సో ఇంకొకటి. సో ఆరవ దాని మీద కూడా రెండు వైపులు ఉన్నాయి, సో ఇంకొకటి. సో ఏడవ దాని మీద లేదు, కాబట్టి జీరో. అండ్ ఇక్కడ సెకండ్ హయాడ్ ఆర్చ్ మీద ఏముంది, హాఫ్ ఉంది, సో ప్లస్ హాఫ్. సో టోటల్గా మనం కౌంట్ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ పేర్స్ ఆఫ్ గిల్స్ అనేటువంటివి, నాలుగున్నర జతల మొప్పలు అనేటువంటివి ఈ యొక్క జీవుల్లో గమనిస్తాము. సో ఇటువైపు ఒక నాలుగున్నర ఉంటాయి, అలాగే ఇటువైపు కూడా ఒక నాలుగున్నర యొక్క మొప్పలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ విధంగా నాలుగున్నర జతల మొప్పలు, ఫోర్ అండ్ హాఫ్ బేర్స్ జతలు అని మనము చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక చేపల్లో కానీ చూసినట్టయితే వీటిలో ఇక గ్రసిని అనేటువంటి మొప్పు చిలుకలను మళ్ళీ రెండు రకాలుగా వీటిని విభజిస్తారు. వాటిని లామెల్లిఫామ్ అని, అలాగే పిలిఫామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ లామెల్లిఫామ్లో కానీ చూసినట్టయితే ఇక్కడ మధ్యలో మీరు ఇక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇక విభాజక పటలిక అనేటువంటిది చూసినట్టయితే ఇది చాలా పొడవుగా ఉంటుంది. ఇది పొడవుగా ఉండి ఎంతవరకు ఉంటుందంటే ఇక వాటి మీద ఉన్నటువంటి ఇక జలశాస పటలిక చివరి అంచు వరకు కూడా ఇది ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అదే మిగిలినటువంటి చేపల్లో, అంటే ఇవి ఈ అస్థి చేపలు, ఇది మృదులాస్థి చేప. ఇక అస్థి చేపల్లో కానీ చూస్తే వాటి విభాజక పటలిక అనేటువంటిది పొడవుగా లేదు. సో ఇది పొడవుగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఇక విభాజక పటలిక అనేటువంటిది పొడవుగా లేకపోవడం వల్ల వాటి మీద ఉన్న జలశాస పటలిక అనేటువంటి యొక్క అనేటువంటిది మనం చూసినట్టయితే ఈ విధంగా అరేంజ్ అవుతుంది. ఈ విధంగా విభాజక పటలిక చిన్నగా ఉండి ఈ విధంగా వాటి మీద ఉన్న జలశాస పటలిక అనేటువంటిది ఈ విధంగా అమరితే దాన్ని ఏమంటారంటే ఫిలిఫామ్ గిల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఫిలిఫామ్ గిల్స్ అనేటువంటివి ఉన్నాయి, అలాగే ఈ విధంగా లామెల్లిఫామ్ గిల్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క జీవుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మనము ఏ విధంగా వీటిలో రక్త ప్రసరణ అనేటువంటిది జరుగుతుందనేది చూద్దాం. సో బ్లడ్
ఫ్లో అనేటువంటిది, బ్లడ్ సప్లై అనేటువంటిది. ఈ యొక్క జీవుల్లో కానీ చూస్తే ఇక్కడ గుండె అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ యొక్క గుండెని ఏమంటారంటే వీనస్ హార్ట్ అంటారు. సో వీనస్ హార్ట్ అంటే దీంట్లో చెడు రక్తం అనేటువంటిది ప్రవహిస్తుంటుంది. సో దేహ భాగాల నుంచి ఈ యొక్క గుండె అనేటువంటిది చెడు రక్తాన్ని గ్రహిస్తుంది. గ్రహించినటువంటి యొక్క చెడు రక్తం అనేటువంటిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అఫరెంట్ బ్రాంకెల్ ఆర్టరీస్ అని ఉన్నాయి. సో ఇక అఫరెంట్ బ్రాంకెల్ ఆర్టరీస్ అనేటువంటి వీటిని ఏమంటారంటే ఈ యొక్క అభివాహి జలశ్వాస ధమనులు అంటారు. సో ఈ యొక్క అభివాహి జలశ్వాస ధమనులు అనేటువంటివి ఇక గుండు నుంచి రక్తాన్ని తీసుకొని ఇవి మొప్పలకు చేరివేస్తాయి. సో ఇక్కడ మొప్పలకు చేరినటువంటి ఇక రక్తం అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రెస్పిరేషన్ కాబడి, అంటే ఇక్కడ ఇది ప్యూరిఫై కాబడుతుంది. అంటే ఇక్కడ చెడు రక్తం అనేటువంటిది, మలిన రక్తం అనేటువంటిది మంచి రక్తంగా మారిపోతుంది. ఈ మంచి రక్తం అనేటువంటి తర్వాత ఇక్కడ అపవాహి ధమనులు ఉన్నాయి. ఈ యొక్క అపవాహి ధమనులు అనేటువంటివి ఈ రక్తాన్ని మొప్పుల నుంచి సేకరిస్తాయి. ఈ ఎరుపు వర్ణంలో ఉన్నవన్నీ అపవాహివి, ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా అభివాహి ధమనులు. సో ఈ అపవాహి ధమనులు అనేటువంటివి ఈ రక్తాన్ని గ్రహించి ఇవి ఏం చేస్తాయంటే తర్వాత ఇక డార్సల్ అరోటా ద్వారా ఈ యొక్క మొత్తం ఈ యొక్క బ్లడ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఈ యొక్క శరీర దేహ భాగాలకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ శరీర దేహ భాగాల్లోకి వెళ్ళినటువంటి రక్తం అనేటువంటిది తర్వాత మళ్ళీ అక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఆ యొక్క శరీర కణాలకు అందవేసిన తర్వాత ఆ యొక్క మలిన రక్తం అనేటువంటిది మళ్ళీ ఇక్కడ వెంట్రల రోట అనేటువంటిది తీసుకొని ఈ యొక్క గుండెకు చేరవేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా రక్త ప్రసరణ అనేటువంటిది జీవిలో జరుగుతుంది. సో ఈ యొక్క గుండెలో ఇక మలిన రక్తం మాత్రం ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఇక వీనస్ హార్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక జీవుల్లో ఇక శ్వాసక్రియ విధానం అనేటువంటిది చూద్దాం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. ఈ యొక్క శ్వాసక్రియ అనేటువంటిది రెండు స్టెప్స్లో, రెండు దశలో జరుగుతుంది. మొదటిది ఇన్హలేషన్ అంటాము, సో ఉచ్ఛ్వాసం అంటాము. రెండోది ఎక్సలేషన్, నిశ్వాసం అంటాము. సో ఇక ఉచ్ఛ్వాసము నిశ్వాసంలో కానీ చూస్తే మొదటి ఇక ఇన్హలేషన్ ప్రాసెస్లో చూస్తే ఇక్కడ నోరు అనేటువంటిది ఇక్కడ ఓపెన్ కాబడుతుంది. ఇక్కడ నోరు అనేటువంటిది తెరుచుకుంటుంది. నోరు తెరుచుకున్నప్పుడు నీరు అనేటువంటిది ఇక్కడ నోట్లోనికి ప్రవేశించి నోటి ద్వారా కాశ్యకృహము గ్రసనిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రసనిలోనికి నీరు అనేటువంటిది ప్రవేశించేటప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపరికులం అనేటువంటిది, అస్థి చేపలు అయితే వాటికి చెప్పాను వాటి యొక్క మొప్పలు ఆవరణించి ఇక ఉపరికులం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇక ఉపరికులం అనేటువంటిది ఇక్కడ మూత మూయబడి ఉంటుంది. ఇక ఉపరికులం అనేటువంటిది మూయబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక గ్రసని ప్రాంతం అనేటువంటిది ఇక్కడ బక్కల్ క్యావిటీ ప్రాంతం అనేటువంటిది అక్కడ కొన్ని కండరాలు అనేటువంటివి ఉంటాయి. ఆ యొక్క కండరాల వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క హైపోగ్లాజల్ కండరాలు ఉంటారు. సో ఆ యొక్క హైపోగ్లాజల్ కండరాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే వాటి యొక్క విస్తీర్ణాన్ని పెంచుతాయి. అంటే ఇక గ్రసని ఇక బక్కల్ క్యావిటీ ఇక వీటి యొక్క పరిమాణం అనేటువంటిది పెరుగుతుంది. పరిమాణం పెరిగినప్పుడు ఇక నీరు అనేటువంటిది ఎక్కువగా ఇక బక్కల్ క్యావిటీ అండ్ ఇక గ్రసనలోనికి చేయడం జరుగుతుంది. ఇక బక్కల్ క్యావిటీ గ్రసనలోనికి నీరు చేరిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ తర్వాత ఇక నిశ్వాస ప్రక్రియ జరుగుతుంది. నిశ్వాస ప్రక్రియలో ఇక్కడ నోరు అనేటువంటిది క్లోజ్ అవుతుంది. ఇక్కడ మౌత్ అనేటువంటిది క్లోజ్ అవడం వల్ల ఫర్దర్ ఇక వాటర్ ఎంటర్ అవ్వదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపరికులం అనేటువంటిది ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక ఉపరికులం అనేటువంటిది ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నీరు అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఇక గ్రసని ప్రాంతం నుంచి ఇక మొప్ప పటలికల మీద, సో ఇక విభాజక పటలిక మీద ఏముంటుందని చెప్పాము, ఇక మొప్ప పటలిక అనేటువంటిది ఉంటుందన్న మాక మొప్ప పటలికల మీదుగా ఇక నీరు అనేటువంటిది ప్రవహించడం జరుగుతుంది. ఈ విధంగా నీరు ప్రవహించేటప్పుడు నీటిలో ఉన్నటువంటి ఇక ఆక్సిజన్ అనేటువంటిది ఇక మొప్ప పటలికలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టరీస్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క మొప్ప పటలికల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది నీటిలోనికి విడుదల కావడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ డిఫ్యూజన్ అనేటువంటి ప్రాసెస్లో, వినిమయము అనేటువంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ యొక్క శ్వాస వాయువుల రవాణా అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక మృదులాస్థి చేపల్లో ఏ విధంగా ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేటువంటి జరుగుతుంది చూద్దాం. సో ఇక్కడ మృదులాస్థి చేపల్లో ఏమవుతుందంటే వీటికి ఉపరికులం అనేటువంటి స్ట్రక్చర్ లేదు. సో ఉపరికులం అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది లేకపోవడం వల్ల మరి ఇక గిల్స్ అనేటువంటివి ఏ విధంగా క్లోజ్ అవుతాయి అనేటువంటిది చూసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక విభాజక పటలిక నిర్మాణం అనేటువంటిది ఇంతకుముందే చూసాము. ఇక విభాజక పటలిక అనేటువంటిది వీటిపైన ఉన్నటువంటి ఇక జలశ్వాస పటలిక కంటే కూడా పొడువుగా ఉంటుంది. సో విభాజక పటలిక పొడువుగా ఉండి ఏమవుతుందంటే ఇది ప్రాంతం వైపుకి విధంగా బెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాంతం వైపుకి విధంగా బెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఇక ఈ విభాజక పటలికలు అనేటువంటివి అన్నీ కలిసి ఏమవుతాయంటే ఇవి బెండ్ అయ్యి ఫర్దర్ ఏమవుతాయంటే ఈ మొత్తం ఇక గిల్స్ని అంతా కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా గిల్స్ అనేటువంటి క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మౌత్ అనేటువంటిది ఓపెన్ అయి ఉంటుంది. సో వాటర్ అనేటువంటిది అంతా కూడా ఇక గ్రసనీ ప్రాంతంలోకి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటర్ అనేటువంటిది గ్రసనీ ప్రాంతంలోకి ఈ విధంగా చేరిన తర్వాత సో తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఇక ఎక్సలేషన్ ప్రాసెస్. ఎక్సలేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది ఇక్కడ మౌత్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. మౌత్ క్లోజ్ అయ్యి ఇక
విభాజక పటలకలు ఏవైతే బెండ్ అయినాయో, ఈ బెండ్ అయినటువంటి విభాజక పటలకలు అనేటువంటి ఇప్పుడు తెరుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విభాజక పటలకలు అనేటువంటి తెరుచుకోవడం వల్ల నీరు అనేటువంటిది విభాజక పటలకల ద్వారా ఏమవుతుంది, బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా విభాజక పటలకల ద్వారా నీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వీటిపైన ఉన్నటువంటి మెంబ్రేన్ పైన ఉన్నటువంటి ఈ యొక్క జలశాస్త్ర పటకలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీటిలోనికి, అలాగే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటి జలశాస్త్ర పటకలో ఉన్నటువంటి రక్తనాళాలలోనికి చేరి ఈ విధంగా శ్వాసక్రియ అనేటువంటిది ఈ జీవుల్లో జరుగుతుంది. సో ఇది ఈ యొక్క సొరచేప స్కోలియోడాన్లో ఉన్నటువంటి జలశ్వాసక్రియ. అలాగే మీరు ఈ యొక్క అస్థి చేపల్లో ఉన్నటువంటి లేబియోలో కూడా ఇక్కడ మనము జలశ్వాస వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనం కంపేర్ చేస్తూ నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.